ఆకుపచ్చ యాపిల్, ఎరుపు యాపిల్ రెండిట్లో ఏది బెస్ట్, ఏది తినడం వల్ల వేగంగా బరువు తగ్గడానికి మీకు సహాయపడుతుంది అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కలర్ ఫుడ్స్ సహజంగా ఆరోగ్యంలోని ఎక్కువ ముందంజ ఉంటాయి కదా, కూరగాయలు పండ్లు ఇలా చాలా ప్రయోజనకరంగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. పిల్లల నుండి పెద్దల వరకు ఈ రకమైన కలర్ ఫుడ్స్ తినడం వల్ల శరీరానికి ఆరోగ్యం లభిస్తుంది. కలర్ అంటే అదేనండి, గ్రీన్ కలర్ అంటే గ్రీన్ వెజిటేబుల్స్ అండ్ రెడ్ కలర్ ఇలా అన్నమాట. అయితే ముఖ్యంగా అందులోని యాపిల్ అనేది ముందంజలో ఉంది ఇందులో. అయితే యాపిల్ ఈరోజు చాలా మంది బరువు పెరగడం వల్ల తీవ్రంగా ప్రభావితం అవుతున్నారు. కొంతమందికి బరువు పెరగడం జీవితకాల ప్రతికూల ప్రభావంగా ఉంది. అయితే యాపిల్ తినడం వల్ల బరువు తగ్గవచ్చు అని మీకు తెలుసా? కానీ ఇది ఆకుపచ్చ యాపిలా ఎర్ర యాపిలా అనేది ఖచ్చితంగా తెలియదు. ఇది ఒక ప్రశ్నగా మిగిలింది. అయితే ఏ రంగులోని యాపిల్లో మనకి ఎక్కువ పోషకాలు ఉన్నాయి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. చారిత్రాత్మకంగా ముఖ్యంగా యాపిల్ అన్ని సీజన్లలోని యాపిల్స్కి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆడం కథ కూడా శారీరక ఆరోగ్యం వరకు యాపిల్ యొక్క గొప్పతనం అపారమైనది. అయితే మీరు ప్రతిరోజు ఒక యాపిల్ తింటే మీకు వ్యాధులు రావని కూడా వైద్యులు అంటూ ఉంటారు. కారణం ఏంటి అంటే ఎలాంటి ప్రత్యేకతల కారణం అందులో ఖనిజాలు, పోషకాలు, విటమిన్ ఏ, విటమిన్ సి, ఒమేగా 6, కొవ్వు, ఆమ్లాలు, ఫైబర్, భాస్వరం, పొటాషియం మరియు నీరు ప్రధాన వనరులు. కానీ రెండు రకాల యాపిల్లో కూడా ఇది భిన్నంగా ఉన్నది. అయితే జీర్ణరుగ్మత గురించి తెలుసుకున్నట్లయితే సాధారణంగా జీర్ణరుగ్మతను సరిచేయడానికి మనం ఏదో ఒకటి చేస్తూ ఉంటాం. కానీ యాపిల్ ఈ సమస్యకు సులభమైన పరిష్కారం. అది కూడా ఆకుపచ్చ యాపిల్ ఎరుపు యాపిల్ కంటే వేగంగా జీర్ణరుగ్మతని సరిచేస్తుంది. మీరు రోజు ఒక్క యాపిల్ అంటే గ్రీన్ యాపిల్ తిన్నట్లయితే మీరు మలబద్ధకానికి మరియు జీర్ణరుగ్మతలతోని బాధపడరన్నమాట. ముఖ్య కారణం ఎరుపు యాపిల్ కంటే ఆకుపచ్చ యాపిల్ మెరుగ్గా ఉండడానికి ప్రధాన కారణం కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉండడం. ఇందులో చక్కెర కూడా తక్కువగా ఉంటుంది. అలాగే ఆకుపచ్చ యాపిల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. వ్యర్థాలను కూడా తొలగించబడుతుంది. ఇది శరీరంలో పేరుకుపోయిన ధూళి తొలగించడానికి ఒక సరళమైన మార్గం ఉంది. ప్రతిరోజు ఆకుపచ్చ యాపిల్ తినడం వల్ల అన్ని టాక్సిన్స్ తేలిగ్గా తొలగిపోతాయి. ముఖ్యంగా మూత్రపిండాలు మరియు కాలేయంలో విష పదార్థాలను త్వరగా శుద్ధి అవుతున్నాయి ఈ గ్రీన్ యాపిల్ వల్ల అన్నమాట. అయితే సులభంగా బరువు తగ్గడానికి చూద్దాం. ఇప్పుడు చాలా రోజులుగా చాలామంది ఎదురు చూస్తున్న పరిష్కారం ఈ ఆకుపచ్చ యాపిల్లో ఉంది. చాలా త్వరగా బరువు తగ్గడానికి దీన్ని టీలాగా చేసుకొని రోజు త్రాగాలి. అందుకోసం కావలసినవి యాపిల్ 1 టేబుల్ స్పూన్, నిమ్మరసం, దాల్చిన చెక్క పొడి అన్నమాట. తయారు చేసే పద్ధతి, మొదట నీరు మరిగించి యాపిల్ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. తర్వాత నిమ్మరసం మరియు దాల్చిన చెక్క పొడి వేసి బాగా కలపండి మరియు 5 నుంచి 10 నిమిషాలు ఉడకనివ్వండి. చివరగా దాన్ని వరకట్టి తాగాలి. మీరు ప్రతిరోజు ఈ యాపిల్ టీని తాగినట్లయితే మీరు సులభంగా బరువుని కోల్పోతారు. థైరాయిడ్ సమస్య, థైరాయిడ్ గ్రంథి సరిగ్గా పనిచేయకపోతే గ్రీన్ యాపిల్ మంచి ఔషధంగా పనిచేస్తుంది. అలాగే బలమైన ఎముకలు ఆరోగ్యానికి సహాయపడుతుంది, మెదడు యొక్క సామర్థ్యాన్ని పెంచుతుంది మరియు జ్ఞాపక శక్తిని కూడా పెంచుతుంది. యువతను రక్షించడం అంటే చాలామంది యవనంగా ఉండాలని కోరుకుంటారు కదా, ఈ కోరిక నెరవేర్చడానికి ఆకుపచ్చ యాపిల్ కారణం. అందులోని అసంఖ్యంగా విటమిన్ సి, బి మరియు ఏ అదనంగా ఉంటుంది. ఆకుపచ్చ యాపిల్ చర్మాన్ని నష్టం జరగకుండా చేస్తుంది. చివరగా కాబట్టి ఈ పై లక్షణాల ప్రకారం ఆకుపచ్చ యాపిల్ ఎరుపు యాపిల్ కంటే ఆరోగ్యకరమైనది. ఎర్ర యాపిల్లో పోషకాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. అయితే ఆకుపచ్చ యాపిల్ కంటే ఎక్కువ పోషకాలు ఉన్నాయి కాబట్టి, అంతేకాకుండా దాని ప్రయోజనాలు ఎరుపు యాపిల్ కంటే ప్రత్యేకమైనది అని కూడా తెలుసుకోండి. అంటే ఇందులో ఎరుపు కన్నా ఆకుపచ్చ యాపిల్ అనేది చాలా ప్రయోజనాలు ఉన్నాయి, అందులో పోషకాలు కూడా ఎక్కువ ఉన్నాయని గుర్తించండి. మీరు ఎక్కువ మంది బాధపడుతున్న సమస్య అధిక పొట్ట.
మారుతున్న జీవనశైలి శారీరక శ్రమ లేకపోవడం వంటివి శరీరంలో కొవ్వు పేరుకోవడానికి కారణమవుతున్నాయి. ఇందుకోసం రోజు వ్యాయామం చేస్తున్నప్పటికీ ఆహారంలో తగు జాగ్రత్తలు తీసుకోకపోవడం కూడా ముఖ్యమే అంటున్నారు నిపుణులు. కొర్రలు, ఓట్స్, జొన్నలు, పెసలు, ఒలవులు, కందులు, నీటి శాతం ఎక్కువగా ఉండే బీర, ఆనప, పొట్ల వంటి కూరగాయల్ని తీసుకోవాలి. పగటిపూట నిద్రకు దూరంగా ఉండాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. పొట్ట తగ్గించుకునేందుకు కాలేయం పనితీరు పెంచుకునేందుకు ఆసనాలు ఉంటాయి. వాటిని చేయడం వల్ల కూడా కాలేయం పనితీరు పెరిగి కొవ్వు తగ్గుతుంది. మితంగా భోజనం చేయడం. అర టీ స్పూన్ మెంతి పొడిలో రాత్రిపూట నీళ్లు కలిపి వరిపేలతో కలిపి తీసుకోవాలి. వాటి అన్నిటికన్నా ముఖ్యంగా ఆహారంలో కొవ్వు శాతం చాలా తక్కువగా ఉండేటట్లు చూసుకోవడం మంచిది. రకరకాల పిండి పదార్థాలు, బయట చేసే పిండి వంటలు తినకుండా జాగ్రత్త పడాలి. మితంగా భోజనం చేయాలి. నీరు. భోజనానికి 30 నిమిషాల ముందు నీళ్లు బాగా త్రాగండి. ఆకలి ప్రభావం అంతగా తెలియదు. భోజనానికి 2 గంటల తర్వాత కనీసం 30 నిమిషాలకు ఒకసారి నీళ్లు త్రాగండి. రోజులో తక్కువ ప్రమాణంలో ఎక్కువ సార్లు తినండి. కప్పు అన్నంతో పాటు ఉడకబెట్టిన కూరగాయలు, మొలకలు ఉండేలా చూసుకోండి. రాత్రి మాత్రం ఒక చపాతీ తింటే సరిపోతుంది. ఆకలి వేస్తే ఏ పచ్చి క్యారెట్, యాపిల్ పండు తినండి. తేనె. కప్పు గోరువెచ్చని నీటిలో స్పూన్ తేనె కలుపుకొని పడగడుపున తాగాలి. రోజులో ఎక్కువగా వీటిని తాగాలి. పొట్టని మలిలాలు, కొవ్వు కరిగి బయటికి విసర్జించబడుతుంది అప్పుడు. అయితే గ్రీన్ టీ. సహజంగా లభించే గ్రీన్ టీ ఉదయం పూట సేవించాలి. దానిమ్మ జ్యూస్ మితంగా అండ్ అన్ని రకాల జ్యూసులు తీసుకోవచ్చు, కానీ దానిమ్మ జ్యూస్ మాత్రం తప్పించండి. కాఫీ మాత్రం రోజు 1 కప్పు మాత్రమే తీసుకోవాలి. బార్లీ గింజలు. అధిక బరువుని అరికట్టే ఆహార పదార్థాల్లో బార్లీ ఒకటి. ఈ బార్లీ గింజలను గంజి చేసుకొని తాగడం ద్వారా అధిక బరువుని గణనీయంగా తగ్గించేస్తుంది. కొలెస్ట్రాల్ స్థాయిని కూడా బాగా తగ్గిస్తుంది. మీరు కనుక నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసినట్లయితే నా లేటెస్ట్ వీడియోస్ మీరు నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చు.